ఎల్లు ముందుగా సభా మర్యాద పాటిస్తూ అందరికి మర్యాద అంట మర్యాద మనకి ఏం లేదు ఇక పరువు మదనపల్లి పూర్వం పేరు మర్యాద రామన్నపురం అవునా మదన మర్యాద రామన్నపురం నుంచి మదనపల్లి ఎట్లా అయిందిరా ఎట్లా ఏంటది వాడుకలో అది ఇది చేసి ఇది చేసి అది చేసి ఏం ఊగిపోతుంది అది ఊగుద్ది మనం ఇంకేం చేయలేము కానీ కారులో పోతున్నాం తెలియాలి కనిపిస్తుందిరా ఇది ఏంది బొమ్మ స్టేర్ నేను ఊపుతున్నా స్నేహసాగరంలో లాగా వాడు కారు తాడి చెట్టు ఊపేస్తారు తాడి చెట్టు కింద పెట్టి ఆకులు తిప్పేస్తారు అలా కూడా అనుకోవచ్చుగా సరే డ్యూన్ పార్ట్ టూ టూ ఎస్టాబ్లిష్ డ్యూన్ పార్ట్ టూ సినిమా చాలా బాగుంది విజువల్ స్పెక్టాకిల్ అసలు చెప్పాలంటే విజువల్స్ లో కొన్ని కొన్ని సీన్లు అయితే అసలు ఇసుక అంత అంత రియలిస్టిక్ గా కానీ వాళ్ళు ఇసుకలోనే తీసారు నేను చెప్పేది ఇసుక మీద నీకు ఆ స్పైస్ కనపడాలి కదా గోల్డెన్ అదే అంత మైన్యూట్ అంటే అది కనపడడం లేక అంత మైన్యూట్ డీటెయిలింగ్ వాళ్ళు అది ఇవ్వడం కానీ అండ్ ప్రతి సీన్ లో ఎక్కడ కానీ మిస్ అవ్వకుండా బ్లూ ఐస్ పెట్టడం కానీ అది అటెన్షన్ టు డీటెయిల్ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇసుకని కూడా అంత బ్యూటిఫుల్ గా అంత అంత యునో మైండ్ బ్లోయింగ్లీ స్టన్నింగ్ గా చూపించాడు చూడు ఇట్స్ ప్యూర్ ఆర్ట్ ఆ సినిమా యాక్చువల్లీ ఇది నీ కథ పరంగా అంత అంత మనం మనం తెలుగు సినిమాల్లో ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాలు సినిమా చూసినంతసేపు నాకు బ్రెయిన్ లో ఏం నడుస్తుంది తెలుసు అసలు అంటే మన తెలుగు సినిమాలు లేకపోతే తెలుగు డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ ఈ బుక్కులు ఈ డ్యూన్ బుక్కులు చదివిన తర్వాత స్టార్ వార్స్ సినిమాలు చూసిన తర్వాత ఇన్స్పిరేషన్తో ఈ సినిమాలు ఇంత బాగా తీస్తున్నారా లేక వాళ్ళకు ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు డ్యూన్ పార్ట్ టూ చూసినంతసేపు నాకు ఎన్ని సినిమాలు నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి తెలుసు అసలు ఏది కలేజా కలేజా మధ్య మధ్య కలేజా కనపడింది ఓకే అంటే కలేజాకి డ్యూన్ డైరెక్ట్ రెఫరెన్స్ అని చెప్పలేము ఎందుకంటే 1984లో వచ్చిన డ్యూన్ కూడా నీకు వాడు పాలిటిక్స్ దాని మీద ఎక్కువ వెళ్ళిపోయింది ఫోకస్ కానీ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫిల్మ్ నేను చెప్పేది ఏంటంటే నీకు నీ కలేజా సినిమాలో ఆ ఎడారి ఆర్క్ అంతా నీకు ఇసుక ఇస్ లైక్ క్యారెక్టర్ అన్నట్టు కనిపిస్తుంది నీకు ఆ పాళీ వెళ్ళి ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది చూడు ఇంటర్వెల్ ఫైట్ కూడా నాకు లాస్ట్ ఫైట్ అది కూడా ఒక ఇసుక అనేది ఒక క్యారెక్టర్ లాగా అంతే 1984లో వచ్చిన డ్యూన్ అది క్యారెక్టర్ అసలు డంబాస్ ఫిలిం అసలు చెప్పాలంటే అప్పట్లో వాళ్ళకున్న లేదు తీయడం ఇట్ వాస్ సాబోటాజ్డ్ ఆ తీసిన డైరెక్టర్ కూడా సరిగ్గా తీక నా పేరయ్యదు డైరెక్టర్ అని చెప్పేసి అట్లా అంతవరకు వెళ్ళింది సినిమా ఇది నువ్వు డ్యూన్ 2021 చూస్తే యూ విల్ ఫీల్ ద సాండ్ లిటరల్ ఫోర్ డిఎక్స్ అక్కర్లేదు ఇసుక ఫీల్ అవడానికి ఫస్ట్ సీన్ లోనే లైక్ వాడికి విజన్ వస్తుంది కదా లైక్ ఇసుక మీద నుంచి సన్ సెట్ అవడం అసలు ఇస్ లైక్ జెండా చెప్తున్నట్టు అప్పటి నుంచి నీకు ఇసుక మీద కనెక్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అండ్ వాళ్ళు చెప్తున్నారు లైక్ హార్న్ ఇస్ ద పవర్ ఆఫ్ ద డెజర్ట్ అనగా అంటే డెజర్ట్ తో కనెక్షన్ ఉంది లైక్ డెజర్ట్ ఈస్ సుప్రీం అన్నట్టు వాళ్ళు చెప్పడం అంతా ఆ పాయింట్ మాత్రం చాలా చాలా బాగా పట్టుకున్నాడు డైరెక్టర్ ఇట్స్ సోల్ ఆఫ్ ద ఫిలిం మిస్ అవ్వకుండా ఇప్పుడు మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎట్లయితే పాలిటిక్స్ పాలిటిక్స్ అంటాం కదా పాలిటిక్స్ అని ఒక డ్రామా ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు సలార్ని కూడా ఇట్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లెవెల్ డ్రామా అన్నారు సో అని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఆర్ వాట్ ఎవర్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లో ఇట్స్ నాట్ అబౌట్ ద డ్రాగన్స్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ఫైర్ బ్రీతింగ్ ఆర్ ఎనీథింగ్ ఇట్స్ అబౌట్ ప్యూర్ డ్రామా నువ్వు దాని చుట్టూ ఏం పెడతావు అన్నది ఇట్స్ ఒక కొత్త యాంగిల్ చూపిస్తున్నావు ఇది అంతే ఇక్కడ ఇసుకలో జరిగే స్టోరీ అది పాలిటిక్స్ అనేది ఇసుక కోసం జరిగే స్టోరీ సో నువ్వు అందులో ఇసుక అనేది ఎంత ప్రామినెంట్ గా చూపిస్తావు నువ్వు జనాలకి ఎంత బాగా ఫీల్ అయ్యి చూపిస్తావు అనేది ఇంపార్టెంట్ అండ్ డ్యూన్ పార్ట్ వన్ లోనే అసలు పిచ్చెక్కింది నువ్వు ఏ రకంగా మాట్లాడుకో ఆ సూట్లు ఆ కాస్ట్యూమ్స్ ఆ కలర్ గ్రేడింగ్ కెమెరా వర్క్ అది ఎట్లా డ్యూన్ సెకండ్ పార్ట్ లో నాకు మ్యూజిక్ అంత అంత ప్రామినెంట్ అనిపించలే కానీ ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ రా అసలు సెకండ్ పార్ట్ నాకు నిజంగా అంత మ్యూజిక్ అంటే ఎందుకంటే లైక్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి సెకండ్ పార్ట్లో డైలాగ్స్ వచ్చినప్పుడు నీకు అసలు బ్యాక్గ్రౌండ్ అసలు జీరో జీరో మ్యూజిక్ ఉంటుంది అండ్ వాళ్ళు అంటే వాళ్ళ ముందు ఎమోషన్స్ ఫీల్ అవ్వడం కోసమే నాకు తెలియదు కానీ లైక్ ఇప్పుడు వాళ్ళు ఆ గుడిసెల్లో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఆ పైన దాని ఏమంటారు ఆ ఇసుకలో డ్యూన్స్ పైన కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ నీకు అసలు మ్యూజిక్ ఉండదు చూడప్పుడు అసలు వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే మ్యూజిక్ ఉండదు మ్యూజిక్ ఎప్పుడు వస్తుంది అంటే హీరోకి ఎలివేషన్ ఇవ్వాలంటే వస్తుంది
సి అంటే నేను ఇంటర్స్టెల్లర్ గురించి నోలాన్ ఏదో చెప్తుంటే విన్నా అనమాట, కొంచెం ఇటువైపు తిప్పుతాం. యా నోలాన్ అప్పుడు ఏం చెప్పాడంటే, అప్పుడు అంటే మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో ఎప్పుడో వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్నకి మెసేజ్లు అది ప్లే చేస్తారు, 23 సంవత్సరాల వరకు మెసేజ్లు అవి ఉంటాయి, అదంతా ఆ మెసేజ్ ప్లే చేస్తున్నప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మెసేజ్ లేకపోయినా మ్యూజిక్ అయిపోతుంది అయిపోద్ది వాళ్ళకి. అంటే నోలాన్ కూడా అర్థం కాలేదంటే అక్కడ ఏం పెట్టాలి, ఇట్స్ ఎంటైర్లీ హాన్స్ జిమ్మర్ డెసిషన్ టు స్టాప్ ద మ్యూజిక్. ఇక్కడ నీకు ఐ థింక్ నాకు మ్యూజిక్ అనేది డామినేటింగ్ గా అనిపించదు సినిమాలో నీకు ఎక్కడానో. అంటే హాన్స్ జిమ్మర్ నీకు ప్రత్యేకత అనిపిస్తుంది నాకు, అంటే ఎప్పుడైనా సరే హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే ఆ సీన్ కోసం మ్యూజిక్ ఇస్తున్నాడు, ఏదో మ్యూజిక్ నీకు ఎగ్జాక్ట్లీ గొప్పగా వచ్చేయాలన్నట్టు ఉండదు. ఇక్కడ నీకు సీన్ కి ఏం కావాలి, జనాలు దానికి ఎలా కనెక్ట్ అవ్వాలి, అండ్ ఇది ఇండస్ట్రియల్ లోనే ఒక మ్యూజిక్ ఉంటుంది రా అని అది వెళ్ళేటప్పుడు అది ఒక మ్యూజిక్ వస్తా అంటే చూడు, డాకింగ్ డాకింగ్ అయ్యేటప్పుడు అంటే అది నీకు ప్రోగ్రెస్ అవుతుంది, నీకు కంటిన్యూస్ గా పెరుగుతున్నట్టు పెరుగుతుంది పెరుగుతుంది యాక్చువల్లీ. ఎక్కడ అది అవునా, అది సైంటిఫికల్ గా అంటే మనకు అలా బ్రెయిన్ ఇప్పుడు ఇల్యూజన్స్ ఎలా ఉంటాయి నీకు పెరుగుతా, నీకు ఏమనిపిస్తుంది నీకు లోవల్ పోతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇది అంతేనా, ఇది అంతే నీకు అది ఒక ఇల్యూషన్ టైప్ లైక్ నీకు ఆడియో ఇల్యూషన్ టైప్ అది నీకు కంటిన్యూస్ గా పెరుగుతున్నట్టే అనిపిస్తుంది కానీ పెరగదు అది. ఇక్కడ సేమ్ నోట్స్ ఇప్పుడు 3 నోట్స్ ఉంటారు ఇట్లా అవి పెరిగే ఉంటాయి చూడు, దీని నుంచి ఇది పెరుగుతుంది, దీని నుంచి ఇది పెరుగుతుంది, దాని నుంచి దీనికి వస్తుంది, దీని నుంచి మళ్ళీ దీని ఇక్కడికి సగంలో ఇక్కడ కరెక్ట్ చేయడం నీకు అది పెరుగుతున్నట్టుగా ఎప్పటికీ అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఐ అండర్స్టాండ్. సో అలా దీంట్లో నేను ఎక్కడ తప్పు పట్టట్లేదు, ఎక్కడ అంటే తప్పు అంటే లైక్ నాకు మ్యూజిక్ నచ్చలేదు అన్నట్లే, బట్ నీకు డ్యూన్ పార్ట్ 1 లో నీకు ప్రామినెంట్ గా తెలుసు ఎందుకంటే అలాంటి సీన్లు చాలా ఉన్నాయి, నీకు ప్రామినెన్స్ ఇవ్వాల్సిన సీన్లు. ఎందుకంటే డ్యూన్ పార్ట్ 1 అంతా అదే లిటరల్లీ ఎస్టాబ్లిష్మెంట్ కదా, నీకు నీకు సగం సినిమా వరకు నేను నిన్న మొన్న రీవిజిట్ చేస్తే సగం లాపా, ఆ సగం వరకు సినిమా ఏం జరుగుతుంది తెలుసా, లిటరల్లీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, అంటే 1 గంట 8 నిమిషాల సినిమా అంతే జరిగింది. అక్కడ నీకు షార్ట్లో చాలా మంచి మ్యూజిక్ పడుతుంది, నేను చెప్పాను కదా ఒక ఐమాక్స్ షార్ట్ మొత్తం ఇట్లా తిరుగుతుంది మేమందరం ఇట్లా తిరిగి చూసామని. అంటే ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్స్ ఉన్నప్పుడు నీకు ప్లెయిన్ గా పెడితే నీకు ఖచ్చితంగా ఆడియన్స్ గా నువ్వు అంత కనెక్ట్ అవ్వలేవు దానికి. అదే సో ఒక సినిమానే ఎస్టాబ్లిష్మెంట్ సినిమా అయినప్పుడు నీకు నువ్వు చూసారు డ్యూన్ 1 లో ఏం జరగదు, లిటరల్లీ వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళ మీద ఒక ఒక అటాక్ జరుగుతుంది, వీళ్ళు వెళ్ళిపోతారు అది చచ్చిపోతాడు అంతే అయిపోయింది అక్కడ సినిమా. ఇక డ్యూన్ పార్ట్ 2 వాడు అక్కడికి వెళ్ళటం, ఇట్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ కలిసిపోవటం, ఈ వాళ్ళ అమ్మేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం రెవరెండ్ మదర్ అంటాం, ఆ లోపల పాప ప్రెగ్నెంట్ ఉన్న పాప మాట్లాడుతుంది అంటాం, ఇటువైపు నుంచేమో వీడికి కనపడము, ఇంకా అటు సైడ్ విలన్ సైడ్ నుంచేమో స్పైస్ ప్రొడక్షన్ ఆగిపోవడం, వీళ్ళు చెడదొప్పడం, వాడికేమో ఇబ్బందులు, వాడి నెఫ్యూని తీసుకురావడం, ఇంత కథ జరిగింది. అండ్ ఇంత కథలో నీకు అదే మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు మ్యూజిక్ తక్కువే ఉంటుంది. అదే అంటే అది నెగిటివ్ అని చెప్పట్లేదు, బట్ ఇట్ వెంట్ వెల్ విత్ ద మూవీ అంటున్నా, వెల్ విత్ ద మూవీ అదే అంటే మూవీ తగినట్టుగా అది ఎక్కడ నీకు ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించదు. అండ్ డ్యూన్ 2 ఇస్ ప్యూర్ డ్రామా, నీకు యాక్షన్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది సినిమాలో నిజంగా. అంటే ఈ క్లైమాక్స్ లో మనకు ఆ ఫైట్ ఉంది చూడరా లాస్ట్ లో, ఇది సిల్వెట్ ఫైట్ ఆ సిల్వెట్ ఫైట్ కాదు వార్ వార్ లిటరల్లీ వాళ్ళందరూ అవును 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 బాహుబలి వన్ చాలా బెటర్ కదా, వారు రాజమౌళి వారు ఎంత బాగా చూపించాడు అనిపిస్తుంది తెలుసా నాకు. అంటే మొత్తంలో నీకు ఎక్కడంటే జెండా నలుగురు చంపడం తప్ప అంత ప్రామినెంట్ గా ఉండదు. ఈడు పోయి వాళ్ళ మాస్టర్ వాని పేరు ఏం పేరు గర్ని, ఆ గర్ని గర్ని వెళ్ళి వాడిని రబన్ రబన్ రాబన్ రాబన్ గారిని ఏమో పొడి చేస్తాడు. మేబీ ఈవెన్ డ్యూన్ 2 ఇస్ నాట్ అబౌట్ ద వార్ దట్స్ అబౌట్ మేబీ డ్యూన్ 3 ఆర్ డ్యూన్ 4 ఐ డోంట్ నో. అంటే డ్యూన్ 2 ఇస్ జనరల్లీ అబౌట్ అంటే నీకు ఎండింగ్ ఏమవుతుంది అంటే వాడు ఎంపరర్ని డిఫీట్ చేశాడు, బట్ అదర్ గ్రేట్ నేషన్స్ ఆర్ అపోజింగ్ టు ఇట్, సో వాళ్ళ మధ్య ఫైట్ ని లైక్ ఆ క్లాష్ ని తీసుకురావడం కోసం కంప్లీట్ గా ముందుకు వెళ్ళి. అవునవును ఫస్ట్ పాయింట్ ఎండింగ్ ఏమవుతుంది, క్లాష్ విత్ ద హారాకన్స్ హార్కోనన్స్ హార్కోనన్స్ ఎవరో ఒకరి పేర్లు ఎవడికాలే అని సలార్ సినిమాకే ఉన్న బ్రెయిన్ అంతా పేర్లు గుర్తు పెట్టుకునే ఇప్పుడు వీళ్ళు కూడా గుర్తు పెట్టుకుంటే యాడ్ నుంచి వస్తుంది. సర్లే
ఇప్పుడు మనకి ఏదన్నా బ్రాండ్ ఎవరైనా చేస్తే బ్రాండ్ కొలాబరేషన్ కింద అట్లా లాగచ్చు అనమాట. చవన్ ప్రాష్ ఎవడన్నా మనకు స్పాన్సర్ చేసాడు ఇలాంటి గుర్తు పెట్టుకోవడానికి చవన్ ప్రాష్ రెండు స్పూన్ల రోజు తినాలని పెట్టాలి మనం. చవన్ ప్రాష్ ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు దిస్, మాకు చాలా వ్యూస్ తక్కువ బట్ వ్యూస్ తక్కువ కానీ ఆ ఒక కట్ చేశారు వీడియో అంటే. ఓకే కమింగ్ బ్యాక్ సినిమాటోగ్రఫీ మావా, సినిమాటోగ్రఫీ దగ్గర ఉన్నాను ఇంకా అదే అదే సినిమాటోగ్రఫీలో నాకు అంటే ఈ సిలోవేట్ ఫైట్ కానీ ఇదేది వాళ్ళ అమ్మ ఫైటింగ్ చేస్తారు చూడు ఫస్ట్ ఎక్లిప్స్ వాళ్ళ అమ్మ జస్ట్ ఒకటి వచ్చి వెనకాల నుంచి కొడుతుంది అంతే కదా కొట్టినా సరే ఆ సీన్ ఎంత అంటే ఆమెను ఇట్లా చూపించడం నిలబడుకోవడం ఇట్లా వాళ్ళు చంపిన తర్వాత జస్ట్ అదేమంటారు మనకు ఇప్పుడు నెలవంక ఎట్లుంటది అట్లా ఎక్లిప్స్ ఎక్లిప్స్ విడిపోతా ఉంటుంది ఆ షాట్ అయితే ఆ షాట్ కానీ ఆ మూడు ఏంటవి షాహిత్ కూడా సైట్ ఎవరు అదే శాండ్ మాన్స్టర్స్ వామ్స్ వాటిని గుర్తుపెట్టుకోలేకపోయా సాహిల్ టుడే ఏదో అంటారు అండి వాటిని ఇంకా ఎట్లా ఆ మూడు ఇలా వస్తాయి చూడు అసలు సీన్ కానీ మళ్ళీ ఆ మొత్తం సీక్వెన్స్ వీడు దాని ఏమంటారు ఫస్ట్ టైం వాడిని రైడ్ చేస్తాడు కదా దాన్ని రైడ్ చేసినప్పుడు అరే అది విజువల్ గా ఎంత బాగుందో తెలుసా అసలు ఎడిటింగ్ లో నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే వాడు ఇట్లా పోతా అంటాడు కట్టు ఆ గోడ మీద పెయింటింగ్ వస్తుంది రాయినల్ గుర్తు అదే యాంగిల్ లో వాడు అదే యాంగిల్ ఎలా వెళ్తుంటే సేమ్ యాంగిల్ లో గోడ మీద పెయింటింగ్ వస్తుంది అది చూడడానికి అసలు అరే అంటారు టెక్నికల్ గా సినిమా ఇస్ లైక్ టూ బ్రిలియంట్ రా కదా ఐ థింక్ నీకు ఆ డ్రామా టెక్నికల్ దీని మీద నడిపించాడు సినిమా మొత్తం. ఐ థింక్ యాక్చువల్లీ డ్రామా సినిమాలు నాకు ఎక్కువ అసలు తెలుసు కదా నీకు తెలిసింది అసలు డ్రామా ఎక్కువ ఉంటే నేను అసలు చూడలేను సినిమా. సి ఇప్పుడు నీకు ఇంత ఇప్పుడు ఎంపరర్ దగ్గర నుంచి ఎందుకు అంత టైం తీసుకుంటే ఒక నేను చెప్తాను నాకు తెలుసులే నేను నాకు ఎక్కడ అనిపించింది అంటే ఇప్పుడు హొరాకిన్ దగ్గర వాడు హార్కోనెన్ హార్కోనెన్ వాడు వాడు నెఫ్యూ పేరు ఏం పేరు ఫెయిడ్ రౌతా ఫెయిడ్ రౌతా వాడి ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా అంటే వాడు ఎంత క్రూరాత్ముడు లేకపోతే వాడు ఎంత బాగా ఫైట్ చేయగలుగుతాదో చూపించడం కోసము వాడికి ఏమంటారు డ్రగ్స్ ఇవ్వకుండానే ఒకటి పంపించడము అవంతా అంటే బోర్ ఉంటుంది అక్కడ అంటే నాకు టూ యాక్ట్ చేసినట్టు అనిపించింది. నేను ఆ సీక్వెన్స్ మొత్తం భయంకరంగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఎందుకో తెలుసు ఎగ్జాక్ట్లీ విజువల్స్ చాలా బాగున్నాయిరా నేను అవి చూసుకోవడము ఆ బ్లాక్ అండ్ వైట్ అంత పెద్ద స్ట్రక్చర్ ని వాడు వాళ్ళు అక్కడి నుంచి రిటర్న్ వెళ్తారు చూడు రిటర్న్ అంటే ఆర్కిస్ ఏంద్రదే ఆర్కిన్స్ అరాకిస్ 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 కి ఇక్కడి నుంచి వాళ్ళ ప్లానెట్ నుంచి అరాకిస్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఏం పేరు వాడి పేరు రావత ప్రదీప్ రావత ఫేడ్ రావత ఫేడ్ రావత వాళ్ళందరూ ఫేడ్ రోతా ఫేడ్ రోతా అని అరుస్తా ఉంటారు చూడు బ్యారన్ ఫేడ్ రోతా బ్యారన్ ఫేడ్ రోతా అరుస్తా అంటే వాడు అందరిట్లో మొత్తం బెటాలియన్ మొత్తం నడుస్తా అంటే వెనకాల పెద్ద స్పేస్ షిప్లు ఇట్లా సైడ్ యాంగిల్ నుంచి షార్ట్ వేస్తాడు మొత్తం మొత్తం అది కనపడాలి బ్లాక్ అండ్ వైట్ లో నాకైతే బుర్ర పాడు రాసి ఆ సీన్ అయితే మామూలు కాదు రాసలు అది ఏదో ఒక నాజీ పార్టీ నిజంగా నాకైతే నీకు హిట్లర్ వీడు రెఫరెన్స్ తీసుకుని డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి ఏదో అనుకున్నాం కదా కానీ అట్లా కనపడింది రా అట్లే కనపడింది కూడా అది వాడు అట్లాంటి వాడే. నేను అసలు ఐ వాజ్ ఆస్ట్రక్ ఫర్ ది ఎంటైరిటీ ఆఫ్ ద మూవీ. ఒక ఒక స్టేజ్ లో నాకు ఏమనిపిస్తుంది అంటే ఐమాక్స్ లో తప్ప వేరే దాంట్లో చూడలేము ఈ సినిమా అనిపించింది. మధ్యలో సీట్లు తీసుకొని నీకు ఎన్ని ఐమాక్స్ వర్తి షాట్ లేరా చాలా వరకు ఇసక ఇసక కనిపించిన ప్రతి షాట్ ఐమాక్స్ వర్తి షాట్. అసలు పైసా వసూలు లిటరల్లీ మనకు చీప్ గా దొరికింది అనుకోవాలి ముందు బుక్ చేసాం కాబట్టి తక్కువ అది బొక్కలో మనకు తెలుగు సినిమాలకు ఇంత రేట్ రావు సలార్కి 800 అయింది సార్ మర్చిపోయినా సరే ఒక టికెట్ టికెట్ 800 అయింది దీనికి రెండు టికెట్లు కొన్నాం ఆ ప్రైస్ అదే అంటున్నా మనకు తెలుగు సినిమాలు కట్ట దొరకట్లే బొక్కలు అదే మనం పోయింది మనం బైరవకోనకు పోయింటేనే ఎంత రా 260 రూపాయలు దీనికి అంతే నేను రాలా బైరవకోన నేను వేరే వెళ్ళాను దానికి 260 పెట్టామరా సర్లే బట్ యా చూసేవాళ్ళు ఎంతవరకు ఎవరైనా చూస్తున్నారంటే నియరెస్ట్ ఐమాక్స్ ఆర్ 70mm అట్లాంటి స్క్రీన్లో చూడండి. ఇట్స్ కంప్లీట్లీ అ వర్తి ఎక్స్పీరియన్స్. అసలు జస్ట్ సినిమాటోగ్రఫీ కోసం
డబ్బులు వర్త్ ఇట్ అనిపిస్తున్నావు నాకైతే పక్కా, అది మాత్రం పక్కా. అండ్ యాక్చువల్లీ బుక్ స్టోరీ ఇంకా చాలా చాలా ఉందట. నేను లైక్ వీడు పాల్ అట్రీడిస్ ఎంపరర్ అయ్యి వాడు కూడా ఈ హార్కోన్ అని కూడా ఉంటాడు చూడు, వాడు కూడా కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత ఇట్లా ఇప్పుడు ఇందులో ఉన్నాడు చూడు, బారన్ వ్లాదిమర్ వాడిలాగా అయిపోయి ఇంకేదో కొన్ని కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఇంకేదో జరిగి సమ్ స్టోరీ ఏదో ఉందట. అండ్ వీడికి పాల్ అట్రీడిస్ వాడు అలా తరమంటారు, చేతులు కాలు పడిపోయి వాడు అట్లా ఎందుకు ఉంటాడు తెలుసా? ఎవడు పాలిట్రేడిస్? పాలిట్రేడిస్ కదా, వ్లాదిమిర్. వాడు గ్రావిటీ మిషన్ లో పెట్టుకొని పైకి గాల్లో లేచుకుంటుంటాడు ఎందుకో తెలుసా? అంటే యాక్చువల్లీ వాడు లైక్ బెనే జెసెరెట్ ని లైక్ హీ జస్ట్ దాని ఏమంటారు యూస్, అంటే వాడు హోమోసెక్షువల్ అన్నమాట, కానీ బెనే జెసెరెట్ దే హావ్ టు హావ్ చైల్డ్ ఆఫ్ దిస్ గై, ఇనే బ్లడ్ ఎప్పుడు సేఫ్ గా ఉండాలని చెప్పి వాళ్ళు దే కీప్ ఆన్ అవును డూయింగ్ దిస్ గై. వీడితో అట్లా చేస్తారు. అవును, వీడు ఫెయిడర్ అవుతాడు, ప్రదీప్ రావత్ కడతాడు, ఫెయిడర్ అవుతాడు, అదే చేస్తాడు. అవును అవును. సో వాడు హోమో, అంటే వాడు హోమోసెక్షువల్ అని తెలియదు వీళ్ళకు, బట్ ఆ వాయిస్ యూస్ చేసి ఎలాగో వాడితో చేపించి ఈమె పుడుతుంది. అచ్చా, ఇట్లా పుడుతుందా? ఓకే. అండ్ ఆమె కూడా తెలియదు అది. సో ఆమె పెద్ద 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 జెసెరెట్, పెద్ద జెసెరెట్ ఉంటుంది కదా, ఆమె వాడికి ఇట్లా శాపం ఏదో ఇస్తే, శాపం లేకపోతే ఇట్లా వాడిని ఏదో కర్స్ ఏదో చేస్తుంది, అందుకు వాడు చేతిలో కలబడిపోతే, వాడు హోమోసెక్షువల్ కాబట్టి. ఓహో, వాడు ఒప్పుకోవడం ఏదో చేయడం వల్ల, నేను ఎక్కడ చదివినా ఇది ఎక్కడ చదివినా గుర్తులేదు, సో ఆమె అట్లా కర్స్ ఇవ్వడం వల్ల వాడికి అలా అవుతుంది అని. ఓకే, అంటే స్టోరీ చాలా ఉంది బట్ దాని రిలెవెన్స్ మనకు అవసరం లేదని చెప్పి సినిమాలో లైక్ కట్ చేసుకొని సినిమాలో పర్ఫెక్ట్ రావడం కోసం మార్చుకుని ఉండొచ్చు. బట్ నాకు ఎక్కడ సినిమాలు, మళ్ళీ బ్యాక్ టు ద సినిమాస్ నరేషన్ దానికి వస్తే, రెండు సినిమాల్లోనూ సీ, ఫస్ట్ సినిమా 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది, సెకండ్ సినిమా 2 గంటల 46 నిమిషాలు ఎంత ఉంది. నీకు ఫస్ట్ సినిమాలో ఏమి జరగకపోయినా నాకు ఇది డ్రాగ్ చేశారు లాగ్ చేశారు అనిపించల, సెకండ్ సినిమాలో చాలా ఉంటుంది, అది కూడా రష్ చేశారు అనిపించల, టైమింగ్ చాలా నీట్ గా పద్ధతిగా ఇచ్చుకుంటూ వెళ్ళారనమాట. వీడు వాళ్ళలో ఫ్రెమెన్ లో కలిసినప్పటి నుంచి వీడు ఫ్రెమెన్ లీడర్ గా ఎదగటం, సీ మధ్య మధ్య నీకు కావాల్సిన చోటల్లా వాడు ఎదుగుదలను చూపిస్తూ వాడు షిప్పులు నాశనం చేశాడు, తర్వాత ఏంటి వార్మ్ ని రైడ్ చేశాడు, ఆ తర్వాత మళ్ళీ షిప్పులు నాశనం చేస్తూ ఉన్నాడు. అంటే కానీ ఎక్కడంటే నాకు సినిమా ఎండింగ్ వరకు కూడా మనకు నిజంగానే వీడు ఇంత చేస్తున్నాడా, అక్కడ సి నేను వీడు చేయగలుగుతాడా అన్న క్వశ్చన్ కాకుండా నాకు ఎటువైపు నడిచిందంటే, వీడి క్యారెక్టర్ ఎటువంటిది, వీడు ఒక ఓన్లీ రివెంజ్ కోసం వెళ్తున్నాడా, వీడు ఉంగరం పెట్టుకున్నాడు, ఓకే ఐ అండర్స్టూడ్, వీడు మసీదెబ్బ అయినా, వీడు ఆ లిసాన్ అల్ గైబ్ అయినా, వీడు ఎవడైనా కానీ వీడు రివెంజ్ కోసం వెళ్తున్నాడు, రివెంజ్ ఇస్ వన్ ఆఫ్ హిస్ పాయింట్స్. అంటే అది కూడా లైక్ చాలా, అంటే ఫస్ట్ వాడు ఉంగరం తీసి చెవులో పెట్టుకున్నాడు రామెన్, అంటే అదో సింబాలిక్ గా చెప్పొచ్చు, కాస్త కొన్ని రోజుల వరకు నా పగ తీసి మడిచి పెట్టుకుంటాను. కొన్ని రోజుల వరకు కాదు, హీ డజంట్ వాంట్ టు గో ఫర్ రివెంజ్, నేను ఫ్రెమెన్ కోసం బతుకుతాను, వాళ్ళ కోసమే చేయాలనుకున్నాడు. బట్ వన్స్ హీ టుక్ దట్ వాటర్ ఆఫ్ లైఫ్, వాడి విజన్ కనపడిన తర్వాత దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ పాసిబిలిటీస్ వేర్ దీస్ పీపుల్ కెన్ హ్యావ్ దేర్ పారడైస్, గ్రీన్ పారడైస్. అది పాసిబిలిటీస్ లో ఓన్లీ వన్ వే దే కెన్ విన్. అదే మన డాక్టర్ షైన్ లాగా ఇట్ చేసుకొని వాడు చూసుకునేసాడు మొత్తం ఏం కనిపిస్తుందో, అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ పాత్ హీ షుడ్ టేక్. ఓకే, అందుకే జెండాయన్ కూడా నువ్వు కుసమ్మా నేను ఎప్పటికీ లవ్ చేస్తా అంటారు, కానీ నేను దాన్నే పెళ్లి చేసుకుంటాను. అండ్ దట్స్ ద వే, అందుకే వాడు స్టోన్ తీసి ఇచ్చేసినట్టు దట్స్ ద ఓన్లీ వే కాబట్టి వాడు ఆమెను కూడా బిట్రే చేయాలనుకున్నాడు ఇంకా తప్పదు అని. ద లాస్ట్ పార్ట్ లో బుక్స్ నేను చదవలేదు ఏం పెట్టలేదు కాబట్టి నేను ఎవరికి గెస్ట్ చేస్తున్నాను, బుక్స్ చదివిన వాళ్ళు ఏ పిచ్చినా కూడా ఏం మాట్లాడతాను అనుకోవచ్చు. నేనేమనుకుంటున్నా అంటే లైక్ హీల్ నో దట్ దీస్ ప్రాఫెసీ ఆర్ ది విజన్స్ విచ్ ఈస్ గెటింగ్ ఆర్ బి మ్యానిపులేటెడ్ బై దట్ చైల్డ్ ఆర్ లైక్ బై దట్ ఉమెన్ అన్నట్టు, అండ్ దెన్ హీల్ స్టాప్ లిసనింగ్ టు ఇట్ అండ్ హీల్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ. అంటే కంప్లీట్ 180 తీసుకొని వీడు ఏమైనా చేస్తాడేమో అనిపిస్తుంది నెక్స్ట్ పార్ట్ లో. ఓకే,
ఐ థింక్ నేను అనుకోవడం అయితే ఇది ఇది ఒక క్లీషే లాగా వీడే ఒక దేవదూత లాగా దండవర దూత అనే అనేవాడిలాగా కాకుండా సంథింగ్ ఎల్స్ అయితే జరుగుతుంది. ఐదర్ వాడి వాడి చెల్లి కంట్రోల్ అస్యూమ్ చేసుకోవడమో లేకపోతే నిజంగానే జెండయ్య ఈయన చంపేయటం, వీడే వీడే పవర్ తో బాగా కన్స్యూమ్ అయిపోయి ఏదో వెదవేషం వేయటం సంథింగ్. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకు వాడు ఆ వాటర్ ఆఫ్ లైఫ్ తాగక ముందు వరకు వాడికి వచ్చే ప్రతి విజన్ మనకు చూపిస్తూ వచ్చారు, బట్ ఎప్పుడైతే వాడు తాగిన తర్వాత ఒక విజన్ చూపించలేదు చూడు. అసలు తాగిన తర్వాత ఒక విజన్ చూపించారు కదరా, ఆమె వచ్చేది ఆమె పోయేది మాత్రమేరా, బ్యాక్ షాట్ వాళ్ళమ్మ బ్యాక్ షాట్ తప్ప నీకు వేరే తాగిన వెంటనే నీకు వాడి చెల్లి సముద్రం అది అంటే వాడు ఇంకా వాడు ఇంకా బతకలే కదా, బతికిన తర్వాత హీల్ బికమ్ దట్ కదా, బతకక ముందు కనపడింది. దాని తర్వాత విజన్ రాలేదేమో, నేను అన్ని పాసిబుల్ వేస్ చూసేసాను వాళ్ళమ్మతో కొంచెం చెప్తాడు కదా, ఐ కుడ్ సీ ఓన్లీ ఇట్లా చేయి ఇట్లా పెట్టి లైక్ చాలా వేస్ ఉన్నాయి, బట్ ఒక నారో వే నేను చూడగలుగుతున్నాను. అవును అవును అవును, ఐ కెన్ సీ ఎ నారో వే. అంటే అప్పటి వరకు వాడి క్లియర్ లేకపోవడం వల్ల ఆ అన్సర్టనిటీ మనకు కనపడాలి అని చెప్పి మనకు అంతా చేస్తూ ఇప్పుడు అది క్లియర్ పోతే అన్క్లియర్ పోతే మనకు తెలియదు, వాడికి ఎవరో చెప్పడం వల్ల అది కనిపిస్తుందా లేకపోతే వాడు నిజంగానే కనిపిస్తుంది మనకు తెలియదు. సో అందుకు మనకు చూపించడం ఆపేశారు, అంటే అది ఎందుకు చేసాం నాకు తెలియదు, బట్ వాడు తాగిన తర్వాత మన విజన్స్ కనపడడం లేదు మనకు. మనం చూపిస్తున్న విజన్ ఒకటే ఒకటి ఏమంటే ఆమె నడుచుకుంటూ పోవడం బ్యాక్ షాట్ లో, మనకు వాళ్ళు నడుచుకుంటూ పోవడం. కానీ ఒకటి వాడికి చెప్పింది ఏంటంటే 8 వాడు కానీ ఇఫ్ హి గోస్ ఇన్ దిస్ పాత్ కోట్ల మంది చచ్చిపోతారు, 100 కోట్ల మంది చచ్చిపోతారు. హోలీ వార్ అంటే ఆబ్వియస్లీ లైక్ కొలాటరల్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ హీ చోసెస్ టు యునో గో ఇన్ దట్ పాత్. అండ్ అది ఎవరు చెప్తారు కోట్ల మంది చనిపోతారని? వాడే చెప్తాడు కదా, అప్పుడు క్లియర్ లేదు కదా వాడికి విజన్. అదే కదా లైక్ వాడి విజన్ లో కూడా చెప్పేది ఏమంటే యూ షుడ్, నీకు ఫ్యూచర్ క్లియర్ గా కనపడాలి అంటే యూ షుడ్ నో యువర్ పాస్ట్ అంటాడు అని అంటుందామా? అవును, పాస్ట్ అంతా చూపిస్తుంది వాడికి. పాస్ట్ చూపించడం వల్ల వాడికి ఫ్యూచర్ క్లియర్ అవుతుంది. అప్పటి వరకు వచ్చినవి అన్సర్టైన్, అంటే నీకు ఫస్ట్ పార్ట్ లో కూడా వాడికి వచ్చిన విజన్ ఏమి, వాడు సమీర్ గాడు వాడు పక్కన వాడు సమీరా వాడి పేరు మర్చిపోయారు, ఏ పేర్లు గుర్తురావు అసలు నాకు. ఎవడరా ఫస్ట్ పార్ట్ వీడు చంపేస్తాడు కదా, వీడు చంపిన తర్వాత వీడు ఫ్రెమెన్ అవుతాడు కదా. ఓహో జమీస్, ఆ జమీల్, ఆ జమీల్ జమల్ జమాల్ జమల్ జమల్ జమీస్. ఏదో ఫస్ట్ వాడు కనిపించేది ఏమంటే ఒక లైఫ్, ఏ లైఫ్ ఫర్ లైఫ్ అన్నట్టు వీడిని పొడిచినట్టు చూపిస్తారు ఫస్ట్ మనకు. కానీ వీడు చేసేటప్పుడు ఏమంటే వాడిని వీడు చంపేస్తాడు హీరో పాల్ గాడు. మనకు విజన్ లో ఏం కనిపిస్తుంది, పాల్ గాడు చచ్చిపోయినట్టు చూపిస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే పాల్ గాడు వీడిని చంపేస్తాడు. సో విజన్స్ ఆర్ అన్క్లియర్, విజన్స్ ఆర్ పాసిబుల్ ఫ్యూచర్ అంతే. అండ్ ది ఫ్యూచర్ కెన్ బి చేంజ్డ్. ఓకే, నేను ఇంకా ఎట్లా ఆలోచించానంటే మేబీ జమీస్, జమీస్ అని ఎవడో ఒకడు, జమీల్ జమీస్ సరే జమీస్, వాడి ఒక విజన్ ఏమొస్తుందంటే ఈ జమీస్ గాడు వీడితో కూర్చొని యూ విల్ హ్యావ్ టు లెర్న్ ద డెజర్ట్ వేస్, ఇల్ హెల్ప్ యూ తక్కువ తాటుకుని ఏదో అంటాడు. మేబీ జమీస్ చంపడమే వీడు డెజర్ట్ వేస్ నేర్చుకోవడం ఏమో, అంటే ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎ రెండిషన్ ఏమో అనుకున్నాను. అంటే అదొక ఇప్పుడు అక్కడే మనకు క్లియర్ అయిపోద్ది అనమాట, నువ్వు పాల్ అట్రేడిస్ గా చనిపోయి లీసన్ అల్గిబో ఇంకో పేరు ఏదో ఉంటుంది చూడు, యూ హ్యావ్ టు బాండ్ లైక్ హిమ్ అలా అలా అవ్వాలి అంటే నువ్వు ఏదో నువ్వు చచ్చిపోవాలి లేదా నువ్వు ఇంకొన్ని చంపి లైక్ లైఫ్ ఇస్ లైఫ్ అన్నట్టు అక్కడ మీనింగ్ వచ్చేలా ఉంటది అనమాట. ఒక లైఫ్ వెళ్ళిపోతే నువ్వు వస్తావు, యూ విల్ బి రీబోర్న్ అన్నట్టుగా పాల్ అట్రేడిస్ షుడ్ డై, అప్పుడే నువ్వు ట్రూగా ఇలా వెళ్తావు, నీ వే వస్తుంది నీకు అన్నట్టు అక్కడ డైలాగ్ వస్తుంది అనమాట విజన్ లో వాడికి కనిపిస్తుంది. సో మనకు చూపించేది ఏమంటే వీడు చనిపోయినట్టు చూపిస్తారు, కానీ డైలాగ్ ఏముంటది అంటే నువ్వు చావాలి లేకపోతే నువ్వు చంపాలి అనే డైలాగ్ వస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు అండ్ కమింగ్ బ్యాక్ టు, నేను చాలా సినిమాలు కనపడినా కదా, ఫస్ట్ నాకు ఇట్టు కనపడిన సినిమా అంటే థార్ లవ్ అండ్ థండర్. లవ్ అండ్ థండర్ అదేలే నీ దృష్టిలో, ఇది నా దృష్టిలో, అది నా దృష్టిలో కూడా అదే. కానీ యూట్యూబ్ లో ఎందుకంటే ఆ బ్లాక్ అండ్ వైట్ వచ్చినప్పుడు అంతా ఓ నీకు అది ఓకే, నాకైతే లిటరల్లీ ఇంక అదే కనిపించింది అనమాట. దాంట్లో ఎందుకు అన్నట్టు వాడు ఒకటి రీజనింగ్ ఇచ్చుకున్నాడు ఇక్కడ, సడన్ గా బ్లాక్ అండ్ వైట్ అయిపోతే ఎందుకు ఏంటి అన్న రీజనింగ్ లేకుండా నాకు అదే కనపడింది. నాకు ఏమనిపించింది తెలుసా, నేను బ్లాక్ మన బ్లాక్ అండ్ వైట్ లో చూస్తేనే ఇట్స్ ఆ స్ట్రక్చర్ అదంతా ఇట్స్ ఇట్స్ అన్ ఇంపాసిబుల్ స్ట్రక్చర్, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్.
అంత ఆ గ్రాండ్ స్కేల్లో నువ్వు ఒక దాన్ని సీజీ చెయ్యాలంటే నీకు తోల తీరిపోతుంది. సో నువ్వు అది ఎంత ఫినెస్ తో చేసినా కూడా తెలిసిపోతుంది అనమాట. అండ్ నీకు ఆ సీజీ ఎక్కడ కనిపిస్తుంది, ఓన్లీ సీజీ కాదు ఆ బ్లాక్ అండ్ వైట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓన్లీ ఆ పెద్ద పెద్ద స్ట్రక్చర్లు ఆర్ ఒక ఒక కోటి మంది జనం అట్లా ఉన్న చోటే కనిపిస్తుంది కదా. అక్కడ సీజీ వర్క్ ని కొంచెం నీకు మరి చైల్డిష్ గా కనిపించకుండా ఉండటం కోసం డౌన్ చేసిన ఒక ఒక డెలివరేట్ అటెంప్ట్ అనిపించింది, విచ్ ఇస్ ఫైన్ బై మీ ఇఫ్ యు ఆస్క్ మీ. నాకు అలా ఏమనిపించలేదు, లైక్ లేదు నీకు సిగ్నిఫికెన్స్ కోసం ఏమన్నా అలా. అది కూడా ఏమంటే ఆ అరీనాకి వచ్చేటప్పుడు మాత్రమే అక్కడ కలర్ ఉంటది, కలర్ కలర్ వస్తూ 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 అరీనాకి రాగానే నీకు బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది అనమాట. అవును, కానీ ఆ అరీనాను మన కలర్ ఎప్పుడు చూడలేదు పూర్తిగా, అరీనాను కలర్ లో చూడలేదు, చూపిలేదు. అంటే ఆ అరీనాకున్న అరీనా ఆర్ఎల్స్ ప్లానెట్ కున్న బయట నీకు నీకు ఇన్సైడ్ మొత్తం నీకు కలర్ ఉంటుంది. నీకు అవుట్ సైడ్ నీకు అవుట్ సైడ్ షార్ట్స్ ఏవి చూసినా సరే ఆ కింగ్డమ్ లో నీకు బ్లాక్ అండ్ వైట్ చూపించాడు వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు, వాళ్ళు ఆర్కిస్ అరాకిస్ వెళ్ళేటప్పుడు కూడా అది కూడా బ్లాక్ అండ్ వైట్ ఉంది. ఇది గిడి ప్రైమ్ గురించి చెప్తున్నావు నువ్వు, హార్కోనెన్ వాళ్ళ హార్కోనెన్ది అన్ని కలర్ షాట్లే ఉంటాయి. ఫస్ట్ పార్ట్ చూస్తే నువ్వు మొత్తం అన్ని ఫస్ట్ పార్ట్ లో కలర్ షాట్లే. ఇది చూపిరేమో అనుకుంటున్నాను, హార్కోనెన్ గిడి ప్రైమ్ వాళ్ళ హోమ్ ప్లానెట్ చూపిస్తారా సార్? చూపిస్తారా? నాకు గుర్తున్నది ఏమంటే వీళ్ళు సార్డకూర వాళ్ళు ఎవరు వాళ్ళు సార్డకులు సార్డకోర్ తెలుగు పదాలు సార్థకం సార్థకం షడ్డకుడు సార్డకర్ వాళ్ళ ఊర్లు సార్డోకర్ వాళ్ళ ఎంపరర్ ఆర్మీ సార్డకోర్ ఆర్మీని చూపించారు కానీ నాకు హార్కన్ ని అవుట్ సైడ్ నుంచి ఎక్కడ చూపించలేదు అనిపిస్తుంది. హార్కోన్ అదే గిడి ప్రైమ్ అవుట్ సైడ్ నుంచి పెద్దగా ఎప్పుడు ఇన్సైడ్ ఇన్సైడ్ చూసిన కలర్ లో ఉంది, లైక్ అవుట్ సైడ్ షాట్స్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అన్నట్టు అనిపిస్తుంది. లేదు కొన్ని అవుట్ సైడ్ షాట్ నువ్వు పార్ట్ వన్ చూడు, అవుట్ సైడ్ షాట్స్ అంటే కరెక్ట్ గా అంత గుర్తురావట్లేదు. అవుట్ సైడ్ షాట్స్ చూపించారు లేదో నాకు క్లారిటీ లేదు అంటున్నా. మనకి ఎప్పుడు వచ్చే షాట్లు ఏమంటే వాడు బాత్రూమ్ లో పడుకోవడము, లేకపోతే వాడు చైర్ లో కూర్చోవడము. బట్ అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఆ బ్లాక్ అండ్ వైట్ షాట్స్ ఇట్స్ అ బిట్ మోర్ హాంటింగ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాయి. అవును అవును, వాడి వాడి క్యారెక్టర్ ని ఇంకా అసలు ఎలివేట్ చేసినట్టు, వాడు ఎంత క్రూరా రియాలిటీలో మాట్లాడుకుంటే మన యావరేజ్ తెలుగు సినిమా విలన్ లో బావు అంత క్రూయల్టీ కూడా లేదు వాడికి. బట్ ఇంగ్లీష్ సినిమాలో మాట్లాడి చూడం కదా అంత ఈజీగా చూడము. బట్ యా హీస్ క్రూయల్ అని ఎస్టాబ్లిష్ చేశాడు. నాకు చెప్పా కదా నేను ఆ క్రూయల్టీని పెద్దగా దేకలా అది దేకలా, నాకు ఆ కలర్ రెండిషన్ లో ఆ బ్లాక్ అండ్ వైట్ రెండిషన్ లో అంత ఒక 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 స్పెక్టకిల్ చూస్తుంటే అసలు ఐ వాజ్ స్పీచ్లెస్. ఐమాక్స్ స్క్రీన్ మీద అంత పెద్ద కట్టడాన్ని వాడు సీజీలో క్రియేట్ చేసి కొన్ని లక్షల మంది కనీసం 25-50 లక్షల మంది అక్కడ కూర్చొని అట్లా చేస్తుంటే ఇక్కడ లిటరలీ ఫీల్ ఇట్, ఆ ఎఫెక్ట్ తీసుకురావడం నాకు టోటలీ సోల్డ్ అనమాట. కొన్ని కొన్ని సీన్లు రా కొన్ని కొన్ని సీన్లకి నేను సినిమా డబ్బులు పెట్టేయచ్చు. అరే నాకు ఇది ఇది చాలా బాగా అనిపించింది ఏమంటే వీడు ఎంపరర్ లోపల ఇక్కడ అరాకిస్కి వచ్చినాడు, వాడు మాట్లాడుతుంటాడు అనమాట, శాన్స్ట్రామ్ వస్తుంది మనము వాళ్ళు వాళ్ళోడు వచ్చి చెప్తాడు అనమాట ఎంపరర్ వచ్చి చెప్తాడు ఎంపరర్ కి చెప్తాడు శాన్స్ట్రామ్ వస్తుంది మనము వెళ్ళిపోదాము ఇట్స్ బెటర్. ఈడు వ్లాడిమిర్ గడ్ మూసుకొని ఉండకుండా హే వెనకాల కొండలు ఉంటాయి మళ్ళీ మనోడు ఆటో అటామిక్ ఒకటి పెట్టుకుంటాడు కదా, మూడు మిసైల్ పంపించి కొండ పగలగొట్టడం అంటే గుర్తొచ్చింది నీకు ఈ షాట్ గుర్తుందా? ఫస్ట్ ఒక ఈ స్పైస్ పేల్స్తారు చూడు, అది పేల్చడం షాట్ కదా, చాపర్లు పడిపోతాయి చూడు కింద. పేల్చడం ఇస్ లైక్ స్టిల్ ఫైన్, బాగుంది బాగా పేల్ చేసినారు అబ్బా అనుకున్నా, కానీ కింద పుట్టని ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు. ఎప్పుడు మనకు అది ఏ సినిమాలోనూ దాని మీద అంత ఫోకస్ ఉండదు, కానీ ఇక్కడ కింద పడ్డమే అసలు ఏమన్నా వాళ్ళు పరిగెడుతుంటే వెనకాల పడ్డం ఇట్లా ఎగిరి రావడం కానీ ఆ డీటెయిలింగ్ కానీ అసలు మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు ఎవరైనా చూస్తుంటే మా సోది భరించి ఐమాక్స్ సీజీఐ ఎఫెక్ట్ కోసం ఐమాక్స్ తప్ప ఐమాక్స్ 70mm అది కూడా మోస్ట్ ఇది ఏమంటారా ఫైనెస్ట్ స్క్రీన్స్, ఒక పీవీఆర్ ఒక ఒక ఐమాక్స్ లేకపోతే కొత్తగా కట్టిన స్క్రీన్లు ఉంటాయి కదా ఐమాక్స్లో వాటిలో, అట్లాంటి వాటిలో చూడండి. అసలు మీరు స్టోరీ వదిలేసేయండి అన్నీ వదిలేసేయండి, జస్ట్ సినిమాటోగ్రఫీ ఆ ఐమాక్స్ ఫీలు ఆ సౌండ్ ఆ మ్యూజిక్ యు విల్ బీ ఇమ్మర్స్డ్ ఇన్ ద మూవీ, క్రాస్ పెట్టుకోండి నిజంగా. నేను దానికోసమే చూశాను కన్ 100% సాటిస్ఫై, ఈ దేనికోసం చూసాను నాకు తెలీదు.
నేను స్టోరీ కోసమే చూసారా, విజువల్స్ ఖచ్చితంగా బాగుంటాయని ఆల్రెడీ తెలుసు నాకు, అది ఆబ్వియస్. అంటే ఈ సినిమాకి ఆ విజువల్స్ లేకపోతే దొబ్బదు. ఈ సినిమా కావాలి విజువల్స్. అరే లిటరలీ దాని ఏమంటారు, ఆ కొండ పగల కొట్టేసిన తర్వాత ఆ శాన్వామ్స్ వస్తాయి, ఆ మూడిట్లా సీన్ అసలు అది అని మాట్లాడదు కానీ ఆ మూడు ఇట్లా పైకి లేచి ఇట్లా ఒక సెకండ్ అవుతాయి, నాకు అది ఒక వాల్ పేపర్ వర్తి షాట్ అనిపించింది అసలు. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఆ స్క్రీన్ ని పెట్టేసుకొని వచ్చిరా. అది అలాంటి షాట్లు బోల్డ్ బొచ్చుడు అని ఉంటాయి కాబట్టి వాటి కోసం చూడండి. అండ్ ఆమె నిలబడుకున్నప్పుడు ఆ ఎక్లిప్స్ షాట్ సిల్ అవుట్ స్టార్టింగ్ లో అది వాల్ పేపర్ వర్తి ఆ సీన్ లో నీ కలర్ గ్రేడింగ్ అని భలే ఉంటుంది రా, బ్రిలియంట్ ఉంటుంది అసలు. లిటరల్లీ నేను ఇప్పుడు నాకు ఎందుకు అంత బాగా అనిపిస్తుంది అంటే, నేను ఇప్పుడు ఇదేంది రన్ ఆఫ్ కచ్చెల్లా అక్కడ నీకు లిటరల్ గా లైక్ మొత్తం వైట్ డెజర్ట్, నీకు మొత్తం ఇట్లా నీకు ఇట్లా 270 డిగ్రీస్ నీకు ఏముండదు, మొత్తం ఖాళీ ఖాళీ గ్రౌండ్, సన్సెట్ నిట్టు కనిపిస్తుంది నీకు. నేను అక్కడ చూసినా కాబట్టి నాకైతే ఎంత రియలిస్టిక్ గా పెట్టాడు అనిపించింది తెలుసా, ఎడారిలో చూస్తే అట్లే ఉంటదేమో సన్సెట్ అట్లా, దాని మీద ఒక గ్రెయిన్ వేస్తాడు రా సన్ చూపించిన ప్రతిసారి నీకు ఒక అవునవునవునవును ప్యూర్ కనపడకుండా ఒక ఎడారిలో ఇట్లా వెళ్తున్నట్టు ఇసుక ఒక గ్రెయిన్ ఇసుక తెర కనపడుతుంది. అసలు నాకు ఎంత బాగా అనిపించింది తెలుసా, అసలు అది చూసాయి కాబట్టి నాకు ఇంకా బాగా రిలేటబుల్ గా అనిపిస్తుంది అనమాట, ఎంత బాగుంది అసలు ఎంత రియలిస్టిక్ గా పెట్టాడు అన్నట్టు. అదే మా పర్ఫెక్షన్ అటెన్షన్ డీటెయిల్ ఏంటంటే, ఇప్పుడు జనాలందరూ సినిమాకి నమ్మాలి బిలీవ్ చేయాలి, వాట్స్ హ్యాపెనింగ్ 90% మంది అట్లే వస్తారు రా, 10% మందే ఈడు ఈడేం చేశాడు, ఈడో పెద్ద పోటుగాడని ఫీల్ అయిపోతున్నాడా. నిజంగా చాలా మంది ఉంటారు, అంటే ఇప్పుడు ఎవడు ఎవడు ఆనందం పొందే విధానం ఆడికి ఉంటుంది. ఇప్పుడు నేను ఎట్లా వెళ్తానంటే, నువ్వు సినిమా ఎంతనా తీ 3 గంటలు తీసు, 3 గంటలు నన్ను ఎదవం చెయ్యి, నేను అదే దృక్పథం అంతా వెళ్తా, 3 గంటలు నన్ను ఎదవం చెయ్యి, నేను కూర్చుంటా 100 రూపాయల టికెట్ కానీ 1000 రూపాయల టికెట్ కానీ, టికెట్ కాస్ట్ కి ఎప్పుడు బ్యాక్ అవుట్ అవను, నువ్వు నన్ను ఎదవం చేసావా లేదా 3 గంటల సేపు అన్న దాని మీద వెళ్తా. వీడు 3 గంటలు ఎదవం చేశాడు, నన్ను నమ్మించాడు. ఎగ్జాక్ట్లీ ఆ నమ్మించడం అన్న ప్రాసెస్ లో వాడు పడ్డ కష్టం అన్ని ఇన్ని కాదురా. నువ్వు చెప్పావు కదా ఇసుక తెర కనపడడం అనేది, అంటే చాలా మంది గమనించడం కనిపించారు అసలు ఎవరికి అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ, బట్ ఈ మాట్లాడుకుంటే తెలియదు జనాలకు ఆ ఫీల్ రావాలి, వాళ్ళు ఎడారిలో ఉన్నారని వాళ్ళకి అనిపించాలి. అండ్ నీకు వాడు ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఆ చాపర్లు వేసుకొని పోతారు రా, వీడు ర్యాబన్ గాడు ఫస్ట్ టైం వాళ్ళ అదేంది సైత్ టాబర్ ని పగలగొట్టడానికి వెళ్తారు చూడు. సీత్ టాబర్ కాదు, ఫస్ట్ వాళ్ళ హైడౌట్ ని కొండ మొత్తం పగలగొట్టేయండి అంటాడు చూడు. సీత్ టాబర్ కంటే ముందు ర్యాబన్ గాడు వెళ్ళి కొండ మొత్తం పగలగొట్టేస్తాడు, వాళ్ళు అక్కడ ఉన్నారేమో లైఫ్ ఉంటుందేమో అన్న డౌట్ తో కొండ మొత్తం గుర్తుంది కదా సీన్, అది వాడు కారులో కూర్చో అదే ఆ చాపర్లో కూర్చొని ఇక్కడ లైఫ్ ఉంది అని చెప్పగానే రైట్ తిప్పు అని చెప్పి ఫాస్ట్ వెళ్ళిపోతారు డెల్టా అని చెప్పి సర్ర నాకు వెళ్ళిపోతారు, నాకు ఇప్పుడు లైఫ్ కనబడలేదు వాడు చంపేస్తాడు, పాల్గొట్టేయమంటాడు అప్పుడు అప్పుడు అన్ని చాపర్లు వేసి అప్పుడే కదా. ఒక షాట్ ఉంది ఒక అమ్మాయి వీడు హెలికాప్టర్ ఎక్కగానే వీడు కాల్ చేస్తే అమ్మాయి అట్లా పడుతుంది, దానికంటే వాళ్ళు అన్ని లేచినప్పుడు ఆ కొండల మధ్యలో అనమంటారు మంచు పొగ మంచు అంతా ఉండి ఆ షాట్, అంటే అది పెట్టకపోయినా పెద్ద ఫరక్ పడదురా, బట్ మనల్ని నమ్మి అంటే నిజంగానే అక్కడ ఉన్నాము ఆ వరల్డ్ లో మనం ఉన్నామని చెప్పి మనకు ఫీల్ తెప్పించడం కోసము అటెన్షన్ డీటెయిల్ మాత్రం చాలా 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 బాగుంటుంది సినిమాలో అసలు. అండ్ ఇప్పుడు ఈ జెండయ్య వాడు ఫస్ట్ టైం రాత్రి మొత్తం నువ్వు ఎడారో తిరుగు అని చెప్పి వదిలేసినప్పుడు జెండయ్య వాడి కోసం వెయిట్ చేస్తావు కూర్చోవట చూడు, తర్వాత నువ్వు ఒక డ్రంకెన్ వాడు లాగా నడుస్తాను అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య అంత లేదు కెమిస్ట్రీ లేదు, బట్ ఆ సీన్ చూపించడం కూడా ఎట్లా అంటే నాకు పొయిటిక్ గా అనిపించింది అనమాట. వాడు ఆమెను ఫాలో అవుతూ లైక్ ఒక 2 సెకండ్స్ లిటరల్ ఇద్దరు ఒకటేలాగా నడుస్తారు అనమాట, మిర్రర్ కూడా కదా ఇంకా అదే ఓకే నాటు స్టెప్ వేసినట్టు నాటా స్టెప్ లో ఎట్లా చూసి నీకు ఇక్కడ కాల్ లేదు ఇక్కడ లేదు చూసి పెట్టినట్టు అనిపించింది ఆ సీన్ నాకు. మనం పాట కూడా పాడుకున్నాం కదా అప్పుడు నాద్వేమో అన్నట్టు, అంటే అంత అటెన్షన్ డీటెయిల్ అంటే వాళ్ళిద్దరు ఇంకా సింక్ అయిపోయారు, నీకు ఇంకేం అవసరం లేదు వాళ్ళ మధ్య ఏం లేకుండా డైరెక్ట్ ముద్దు పెట్టుకునేసా నీకు అయిపోయింది, ఎందుకంటే ఆ సీన్ నమ్మిచ్చేసాడు నీకు ఆల్రెడీ వర్ సోల్డ్ అక్కడ
అట్లా నాకు అంటే అలాంటి చిన్న చిన్నవి కానీ చాలా బాగున్నాయి సినిమాలు. అది నీకు అది ఎక్కడ ఎట్లా అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు చెయ్యాలి కదా అని చేసినట్టు ఉండదు. నువ్వు చెప్పినట్టు వాళ్ళ నాటు నాటు స్టెప్ వేసినప్పుడు ముందు పెట్టేసుకొని ఉండొచ్చు, ఒక మంచి మ్యూజిక్ టైప్ కొట్టి ముందు పెట్టుకొని ఉండొచ్చు, నీకు కథలో ఒక లిటరల్ గా ఒక 20 నిమిషాలు కోసేయచ్చు అక్కడతో. బట్ అక్కడ ఆ లెవెల్ తో ఆపదలుచుకోలేదు. హీ వాంటెడ్ టు గో టు అన్ ఎక్స్టెంట్, హీ వాంటెడ్ టు గో టు లెవెల్ వేర్ యూ వుడ్ బిలీవ్. అక్కడ ముద్దు వాళ్ళు ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నారో ఇట్ ఈస్ ఆర్గానిక్ ఫర్ యూ. నువ్వు చూసేవాడిగా అంతే ఒక పెట్టేసుకున్నారు, ఫస్ట్ టైం ముద్దు పెట్టుకున్నారా సెకండ్ టైం పెట్టుకున్నారా పిల్ల పిల్ల వస్తుంది అంటే లైక్ ఫస్ట్ నుంచి కూడా ఆమె వాడిని నమ్మదు అసలు, వాడు వాడు అంటే ఫుల్ కోపం. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ పార్ట్ లోనే నువ్వు కదిలింటి అంటే వాళ్ళని చంపేయాలని ఫీల్ ఫిక్స్ అయినప్పుడు వాళ్ళమ్మ వాడికి సటర్ సటర్ వాడి పేరు పేరు సాబెల్లర్ వాడి పేరు పేరు స్టాల్బర్ స్టిల్గర్ స్టిల్లర్ గారికి కొద్ది మీద కత్తి పెడుతుంది వాళ్ళమ్మ, అప్పుడు పరిగెత్తుకుంటే పైకి పోయి గన్ను గన్ను ఇట్లా పెట్టుకుంటాడు. అంతా సెట్ అయిపోయిన తర్వాత ఆమె వెనకాల కూర్చుంటది అన్నమాట, ఐ వుడెంట్ లెట్ యు కిల్ మై పీపుల్ అంటది. అంటే ఆమె పక్కనే ఉంది బట్ అప్పటి నుంచే వాడి మీద ఆమెకు డౌట్ ఉంది, డౌట్. కానీ వాడి ఫైటింగ్ స్టైల్ చూసి నచ్చింది, ఫస్ట్ పడిపోయింది అక్కడ. అంటే మనకు తర్వాత సెకండ్ పార్ట్ అడుగుతుంది అన్నమాట, అంత బాగా ఫైటింగ్ ఎలా చేయగలరు నువ్వు అని చెప్పి ఎవరి దగ్గర నేర్చుకున్నావు మాస్టర్స్ అంతా చెప్తాడు కదా. అంటే ఆ చిన్న చిన్న వాటిలోనే మనకు హింట్స్ ఇస్తా వస్తున్నాడు ఆమె పడిపోయింది అండ్ వాడు ఒకటే పోయినప్పుడు వాడు ఒకటే బతకలేడు చచ్చిపోతారు ఖచ్చితంగా అక్కడ కూర్చొని వెయిట్ వాడికి ఏం కాకుండా వాడి వాడి కోసం వెయిట్ చేసి కూర్చొని వాడికి నేర్పించడం కానీ వేరే వాళ్ళు వాడి మీద జోక్ వేస్తాంటే కూడా ఆమె వాడిని సపోర్ట్ చేయడం కానీ అంటే ఆర్గానిక్ గా నీకు మొత్తం తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి నీకు ప్రాపర్ గా అంటే చాలా బౌండ్ అంటే వెరీ వెల్ బౌండ్ స్క్రిప్ట్ అన్నట్టు. బుక్స్ లో ఎలా ఉందో నాకు తెలియదురా, మనకు అనవసరం బుక్స్ కూడా చెప్పాలంటే. అంటే బుక్స్ లో ఎంత బాగున్నా సరే నీకు ట్రాన్స్లేట్ అవ్వాలి కదా, సినిమాలో నీకు అంత బాగా ట్రాన్స్లేట్ అయ్యి నీకు అన్ని నీకు ప్రాపర్ గా నీకు అంటే ఒక రెగ్యులర్ ఆడియన్స్ ఇంత మనం ఇప్పుడు అంత ఏదో ఏమంటారు నీట్ గా దాన్ని విడమర్చి అంత డీటెయిల్డ్ గా చూస్తున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ నార్మల్ గా ఏం పట్టించుకోకుండా నార్మల్ గా సినిమా చూసి వచ్చిన ఆడియన్స్ కూడా అది నమ్మబుద్ధి అయ్యేలాగా చేయడం చాలా చాలా గొప్పతనం కదా. అదే 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 ఇప్పుడు అగైన్ సఖీ సినిమా స్టోరీ నీకు తెలుసు నాకు తెలుసు, ఇప్పుడు సఖీ సినిమాలో పచ్చందన సాంగ్ రీక్రియేట్ చేయమంటే అంతే రీ ఆ బుక్ ఉన్నది ఓకే కానీ నువ్వు దాన్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడం ఇట్స్ ఇట్స్ వెరీ హార్డ్ ఇనఫ్ టాస్క్ కదా. ప్రతి ఒక్కటి నమ్మాలి అసలు, నువ్వు ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోవాలి నీకు ప్రతి ఒక్కటి నమ్మేలా చేయడం ఈజ్ లైక్ వెరీ బిగ్ టాస్క్. ఎస్ అది ఇట్లాంటి సినిమా కానీ వేరే దానిమంటారు వేరే యూనివర్స్ లో జరుగుతుంది, వేరే అంటారు ప్లానెట్ మీద జరుగుతుంది, నువ్వు ప్లానెట్ ఎలా ఉంటుంది లిటరలీ వాడికి కలో సజ్జుడు వాడు వాటర్ ఆఫ్ లైఫ్ వాటర్ ఆఫ్ లైఫే కదా అది వాటర్ ఆఫ్ లైఫ్ వాటర్ ఆఫ్ లైఫ్ తాగిన తర్వాత పడిపోయింటాడు ఇసక అంతా ఇట్లా చూస్తే మొత్తం సముద్రం ఇట్లా కనిపిస్తుంది చూడు. అవునవునవునవును నాకైతే బుర్రెడు చేశాను అలాంటిది అంత వాటర్ కనపడగానే నాకు ఆనందం వేసింది. అంటే నేను ఎట్లా ఎంత ఆలోచించిన అంటే అసలు ఒక వీళ్ళు బాడీలో నుంచి స్వెట్ని యూరిన్ని కూడా రీసైకిల్ చేసుకుని బాడీలోనే వాళ్ళు ఇంత చేస్తున్నారంటే ఇంత నీళ్ళు కనిపిస్తే అంటే మనకి ఇప్పుడు ఏమి మన అర్త్ మీద సీ వాటర్ని ప్యూరిఫై చేసి వాడుకోవడం ఈజ్ నాట్ ఎకనామికలీ ఫీజిబుల్ అంటే అంత నువ్వు ఎంత వేసినా లాస్లోనే ఉంటావు. ఎందుకంటే నీకు 20 రూపాయలు వాటర్ బాటిల్ అనుకో, నీకు చేయడానికి 30 రూపాయలు పడుతుంది, 40 రూపాయలు వాటర్ బాటిల్ అమ్మలేవు, ఎవడు కొండు 20 రూపాయలు పడితేనే కొంటాడు ఎవడైనా. కాబట్టి ఎకనామికలీ ఫీజిబుల్ కాదు కాబట్టి ఎవరు చేయట్లేదు, సముద్రం నుంచి నీళ్ళు తీసుకొచ్చి దాన్ని రీసైకిల్ చేసి వాడట్లేదు. సో అక్కడ వాళ్ళు చేయగలుగుతారు కదా, వాళ్ళకి ఎంత బాగుంటుంది అసలు ఆ సముద్రం నీళ్ళు దొరికితే వాళ్ళకి అసలు ఒక్క షాట్లను ఎంత ఎంత ఇమాజిన్ చేసేసుకున్నారు అసలు. ఇది ఇది డైరెక్టర్ చూడాలరా, డ్యూన్ 3కి స్క్రిప్ట్ రైటర్ నువ్వే అంటే నాకు నిజంగా ఆనందం వేసింది కనపడగానే అసలు. అలాంటి అంటే కొన్ని కొన్ని సీన్లు గుర్తురాలేదు, కొన్ని కొన్ని సీన్లు కొన్ని విజిల్ వేసినాం రా, ఏ సీన్కి వేసినా గుర్తురాట్లేరు ఇప్పుడు నాకు. నేను అసలు నువ్వు చెప్పిన విజిల్ వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు వచ్చినప్పుడు ఫైటింగ్ జరిగేటప్పుడు రా నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే ఈ సీన్ ఉంటుంది చూడు, బెన్నేజెస్ రెడ్ వాళ్ళు ఒక వాయిస్ ఉపయోగించి కంట్రోల్ చేస్తారు జనాల్ని, వీడు వీడి ఆల్ హిస్ లైఫ్ ఆ వాయిస్ ని మాస్టర్ చేయడానికి ఇబ్బంది పడుతుంటాడు. ఆ సీన్ కాదు దానికి ముందు చెప్తాను, ఆ సీన్ అమ్మా సీన్ రా నాకైతే ఇన్వాలంటరీ కరిచినారు అని ఆ సీన్. అదే వీడు ఒక్కసారి సైలెన్స్ అనగానే పడిపోతుంది ఇట్లా అసలు గమనైపోద్దురు అసలు. అంటే
బెన్నే చేసినట్టే అందరినీ ఆమె మదర్ మదర్ ఆఫ్ చేసినట్టు ఆమె అందరినీ కంట్రోల్ చేసి ఆమెను వీడు కంట్రోల్ చేయగలిగినాడు అంటే వీడికి ఎంత ప్రోగ్రెస్ వచ్చింది ప్రోగ్రెస్ వచ్చింది అదే అదే బాబా అది ఇంకా పీక్ ఎలివేషన్ అన్నమాట హీ కెన్ నౌ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ వాడు ఎప్పుడు కామ్ గా నోరు మూసుకొని ఉండి వాడు ఇంత వాటర్ ఆఫ్ లైఫ్ తాగకముందు ఎప్పుడు గుంపులో ఎప్పుడు మాట్లాడు గుంపులో మాట్లాడు అంటే ఒక అథారిటేటివ్ స్టాండ్ తీసుకుని మాట్లాడు మీకోసమే చేస్తా ఉంటా ఒక్కసారి ఆ తాగిన వెంటనే ఇంకా పవన్ కళ్యాణ్ స్పీచ్ లాగా బయటకు వచ్చేస్తారు వాళ్ళు లిటరల్ అదే అంటారు మీరు నా ముందర అదే ఘర్షణ పురుగులు వాడు ఎవడు నా ముందర మీరు పచ్చగలరా నేను పీకలేరా మీరు అంటాడు అందరూ ఫైనల్ గా చెప్పేది డ్యూన్ పార్ట్ 2 ఇంకోసారి చూద్దాం సో ఫైనల్ సజెషన్స్ డ్యూన్ పార్ట్ 2 చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తారు పార్ట్ 1 నచ్చింటే ఖచ్చితంగా చూస్తారు డ్యూన్ పార్ట్ 1 నచ్చిన తర్వాత పార్ట్ 2 చూడకపోతే ఎందుకు ఇంకా యా పార్ట్ 2 చూడడం కోసమే పార్ట్ 1 చూడాలి యాక్చువల్లీ యా ఒకవేళ పార్ట్ 1 చూడకుంటే ఇది చూసిన తర్వాత అయితే పార్ట్ 1 చూసి కెళ్ళండి పార్ట్ 1 చూసి పార్ట్ 2 కెళ్ళండి ఓ అదే ఓకే 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 ఇంతవరకు మీరు మా సోది భరించారంటే ఛానల్కి ఒక లైక్ వీడియోకి ఒక లైక్ ఛానల్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను సభకు సెలవు.